గునుగులను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంజన ఈ వీడియోలో నేను టేస్టీ అండ్ ఈజీ సాబుదానా లడ్డూని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూసిద్దాము నేనైతే ఈ కప్తో వన్ కప్ ఆఫ్ సాబుదానాన్ని త్రీ అవర్స్ పాటు నానపెట్టుకుని పెట్టుకున్నాను సో ఈ సాబుదానా లడ్డు చేయడం కోసం పెద్ద సైజ్ సాబుదానా కాకుండా ఈ విధంగా చిన్న సైజ్ సాబుదానాని యూజ్ చేయాలి ఇప్పుడు సాబుదానాలో నుంచి వాటర్ని స్ట్రెయిన్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్లోకి టూ టీ స్పూన్స్ ఆఫ్ గీని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఫైవ్ టు సిక్స్ కాజూస్ని యాడ్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు ఇదే గీలోకి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న సాబుదానాని యాడ్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి ఈ విధంగా దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే ఇది అడుగంటి పోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము ఏ కప్తో అయితే సాబుదానా తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుని షుగర్ మొత్తాన్ని మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత ఇది ఈ విధంగా వాటర్ని వదలడం స్టార్ట్ చేస్తుంది ఈ విధంగా ఇది వాటరీగా ఉన్నప్పుడే ఇందులోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి దీన్ని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ ఇలాయచీ పౌడర్ని యాడ్ చేసుకుని దీన్ని మరోసారి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా ఇది తిక్కగా అయిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కాజు అలాగే వన్ టీ స్పూన్ ఆఫ్ మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్స్చర్ మొత్తం గోరువెచ్చగా అయ్యేంతవరకు దీన్ని పక్కన పెట్టుకుందాము ఈ విధంగా ఇది గోరువెచ్చగా అయిన తర్వాత హ్యాండ్స్కి కొద్దిగా గీని అప్లై చేసుకుని ఈ విధంగా కొద్దిగా మిక్స్చర్ని తీసుకుని చూపించే విధంగా దీన్ని ఒక బౌల్లా రోల్ చేసుకోవాలి అంతే మన సాబుదానాల అడ్డు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ప్లేస్ చేసుకుందాము అంతే మన టేస్టీ అండ్ డెలిషియస్ సాబుదానాల అడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు కూడా టేస్టీ అండ్ డెలిషియస్ సాబుదానా లడ్డూ రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ బాయ్